ఒకప్పుడు లైఫ్ ఎలా ఉండదంటే ఈవెన్ హోమ్ మేకర్ అనుకుందా లేదా హౌస్ వైఫ్ అనుకుందాం పిల్లలకి భర్తకి బాక్స్ ఇచ్చే ఈ హడావిడంతా మార్నింగ్ తొమ్మిది వరకు ఉంటుంది లైఫ్ లైఫ్ ఇది అయిపోయింది తీరికలో ఏమి తొయిక కొట్టుకున్నట్టుగా ఉంది అంటే మార్నింగ్ నైన్ వరకు బిజీగా ఉండేవాళ్ళు లంచ్ కూడా పెట్టి ఇవ్వడం వల్ల వెళ్ళిపోయేవారు వాళ్ళకి ఏదైనా జాబ్ ఉంటే దాని ఈవినింగ్ వచ్చి ఈ ఈ లోపు వాషింగ్ అనో ఇంకా ఉండేది వన్ అవర్ టూ అవర్ ఈమె గ్యాప్ గ్యాప్ రెస్ట్ లెస్ గా ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పనులు షేర్ చేసుకోక అందరి పన్ను చేసేసరికి ఏంటంటే మీది వరకు జాబ్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం ఒక సిస్టమేటిక్ గా గడిచేది మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టేసి నైట్ డిన్నర్ లేదా స్నాక్స్ అది ఎక్కడికక్కడ జరిగిపోయేది ఇప్పుడు అలా కాదు మీ మాటి మాటికి కోరికలు ఇంట్లో ఉంటే పిల్లలకు ఆకలి వేస్తూ ఉంటాయి పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఖాళీగా ఖాళీగా ఉంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం ఊరికే ఏమున్నాయి తినడానికి ఏమీ లేకపోతే వండి పెట్టడం ఇక ఇదే అనమాట ఇంకా ఏదో ఒకటి అని ఆకలేసే అని కాదది టైం పాస్ అవ్వాలి అయితే మొబైల్ టీవీ లేదంటే తినాలి తినాలిళ్ళు ఏదో ఒకటి జరుగుతుంది దీనివల్ల ఏంటంటే చాకరి చాలా ఎక్కువైపోతున్నాడు వాళ్ళకి దీన్ని షేర్ చేసుకుంటే బాగుంటుంది అందరూ కూడా వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఆ డిష్ అయిన తర్వాత స్టార్టింగ్ లో జరిగింది మా స్టార్టింగ్ లో జరిగింది ఒక ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒత్తిడి పెరిగిపోయింది ఇప్పుడు మనం కూడా ఒక సైకలాజికల్ గా ఆలోచిస్తే ఎవరికి వాళ్ళు డిప్రెషన్ లోకి అవుతుంది మీరు ఒకటి చెప్పారు స్టార్టింగ్ లో బాగా జోష్గా చేశారు నిజం చేసినవన్నీ అందరూ ఫోటోలు పెట్టారు సోషల్ మీడియా బాగా చేశారు అదేంటి ఇప్పుడు లాక్డౌన్ పొడిగించేసరికి వాళ్ళకి ఆ జోష్ పోయింది అంటే ఎల్ల కాలం చేసే ఒక మదర్ ఒక వైఫ్ బోర్ ఫీల్ అవరా వాళ్ళకి తప్పదు ఇంకా అది వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు ఎందుకంటే ఒకటి నాలుగు రోజులు చేసి మా వల్ల కాదని చెప్పి వీళ్ళు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు సొసైటీ కొందరికి కొన్ని బాధ్యతలు ఫిక్స్ అయిపోయింది కొన్ని బాధ్యతలు డాడీ ఒక అంటే సంపాదించుకొని రావాలి ఆడదంటే జాబ్ చేసినా సరే ఇంట్లో పని చేయాలి అనేది అనాదిగా ఫిక్స్ అయిపోయింది దాన్ని ఎవరు కూడా మన మీద ఏదో చేస్తుందని ఎవరు అనుకోరు ఒకటి అలవాటు చేసేసాం మనమే ఫస్ట్ నుంచి మనం ఫ్యామిలీ మొత్తం పంచుకోవాలని అనుకో ఏ ఆడవాళ్ళైనా అబ్బాయిని అమ్మాయిని ఈక్వల్ గా పెంచింది లేదు లేదు మనం అమ్మాయిని నేర్చుకోమని చెప్పండి చాలా మంది తెలుసుకుంటున్నారు కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా పాతుకుపోయింది ఇంకోటి ఏంటంటే పిల్లలు మమ్మీ నువ్వు వండినట్టు మేము వండలేము అని నేను తొమ్మిది నీకు నచ్చవు మనకు కూడా నచ్చవు ఇంకోటి మనకు ఓపెన్ గా చెప్పాలంటే మన ఆడవాళ్ళకి కూడా ఒక గ్లాస్ మన అమ్మాయికి అడిగి పెట్టినా మళ్ళీ కడుక్కుంటాం మనం అవునా కాదా కడుక్కుంటాం అలాంటప్పుడు వాళ్ళు ఏమంటారు చేయడం ఎందుకు అసలు అలవాటు అయిపోయింది ఇది ఏంటంటే పాతుకుపోయింది మన స్టార్టింగ్ నుంచి ఇది సిస్టమ్ అలవాటు అయిపోయింది పని చేసి పెట్టినా కూడా ఒకరి పని ఒకరికి నచ్చదు నచ్చ అలా అని కాదు మనం పర్ఫెక్షనిజం ఇప్పుడు ఒక మదర్కి ఏంటంటే ఇంట్లో చేయడం అలవాటు ఆమెకి పొరపాటున వాళ్ళు చేసినా కూడా నచ్చదు కూరగాయలు తరిగామనుకో ఈ సన్నగా ఎందుకు లేవు ఈ లావుగా ఉన్నాయి ఇలా చెప్పేసరికి అసలు చేయకపోతే బెస్ట్ కదా సో ఆడవాళ్ళు కూడా కొంచెం సరే వాళ్ళు చెప్పి చేయించుకోవడము నేనైతే తీసుకెళ్ళి మళ్ళీ తరుక్కొని వండుకుంటున్నాను మీరు మా అమ్మాయి చెప్తున్నాను మళ్ళీ తీసుకెళ్ళి లోపల కిచెన్లో సర్దు కట్ కట్ చేసుకుని ఉండకూడదు మీకు తప్పింది అక్కడ అంతే సో మనం అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు కొంచెం అంటే నువ్వు చేయలేవు అని చెప్పే కన్నా వాళ్ళతో చేయనిస్తే వాళ్ళు ఇంకోసారి అన్న ప్రయత్నం చేస్తారు కదా అదొకటి ఇంకోటి మగవాళ్ళకి ఇప్పుడు మనం మద్యపానం గురించి మాట్లాడితే షాప్స్ ఓపెన్ చేసేయండి అని కాదు వాళ్ళకు వాళ్ళు నియంత్రణ పెట్టుకొని కొంచెం ఏమంటారంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కో కొనుక్కోకుండా ఉండడం ఇదే ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది కొందరు ఉన్న వాళ్ళు తాగుతున్నారు తాగట్లేదు అని కాదు నాకే వాట్సాప్లో డైలీ వస్తాయి సో ఏంటంటే డబల్కి డబల్ పెట్టుకొని కొన్నప్పుడు భార్యలాగా ఒడుగుతుంది మద్యం దొరకట్లేదు లభించట్లేదు లభ్యత లేదు అన్నప్పుడు చాలా మంది ఆడవాళ్ళ అమ్మాయ మద్యం మానేస్తారు అనుకున్నారు కానీ ఎర్రగడ హాస్పిటల్లో చేరడం ఒక న్యూస్ అయితే ఇంట్లో ఉంది అంటే వాళ్ళు ఎడిక్ట్ అయిపోయిన దాన్ని ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ వైఫ్ మేరే చూపిస్తున్నారు బతి కూడా అవుతుందండి మగవాళ్ళని కూడా మనం ఎంతసేపు ఒక సైడే కాకుండా మగవాళ్ళకి ఈఎంఐలు పే చేసుకోవడం రెంట్లు పే చేసుకోవడం ప్రతి ఒక్కటి కూడా ఆలోచనలు వస్తాయి ఇప్పుడు ఒక కాలర్ మనకి మాట్లాడినట్టు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు అప్పుడెప్పుడో ఆయన గొడవని తవ్వుకున్న అసలు ఆ టైంలో అలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు అయింది అలాంటివి కూడా మా దగ్గర కేసు అసలు చేంజ్ చేయలేము చేంజ్ చేయలేము కానీ థాట్స్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి గుర్తు ఉంటాయి అందులోంచి అప్పుడు అన్నీ లాగుతున్నారనమాట ఆ రోజు నువ్వు అలా ఎందుకు చేయలేదు నువ్వు చేయపోవడం వల్ల గొడవ పెరిగింది అనేది ఇప్పుడు లాగడం వల్ల ఆ ఎదురి పర్సన్ కి ఏం సమాధానం చెప్పడమో తెలియదు అనుబంధాలు పెంచుకుంటారు అనుకుంటే ఎక్కడ మరి తగాదాలు పెట్టు తగాదాలు కాలర్ రెడీగా